కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గం చందర్లపాడు మండలం ముప్పాళ్ళ గ్రామం స్కూట్నీ వద్ద టీడీపీ వైసీపీ పార్టీల మధ్య వివాదం చోటు చేసుకుంది. వైసీపీ అభ్యర్థుల నామినేషన్లలో కుల ధ్రువీకరణ పత్రం పొందుపరచకపోవడంతో ఈ వివాదం చోటు చేసుకుంది. నిన్న పొందుపరచకుండా ఈ రోజు స్కూట్నీలో పొందుపరచడానికి వచ్చిన వైసీపీ అభ్యర్థులను టీడీపీ నాయకులు కార్యకర్తలు అడ్డుకున్నారు. దీనిపై వైసీపీ నాయకులు స్పందిస్తూ రిటర్నింగ్ అధికారి ధ్రువీకరణ పత్రాలను 3 రోజుల్లో అందించవచ్చని తెలిపారని ఆరోపించారు. నామినేషన్ దాఖలు సమయంలోనే కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలని టీడీపీ నాయకులు ఆరోపించారు. నిన్న వైసీపీ అభ్యర్థులు దాఖలు చేసిన 3 నామినేషన్లలో కుల ధ్రువీకరణ పత్రం లేని కారణంగా ఆ నామినేషన్ను తిరస్కరించాలని మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య డిమాండ్ చేశారు. నమస్తే అండి. ఇప్పుడు రిజర్వేషన్ అయిన చోట కంపల్సరీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలి కదా? మరి నిన్న రిజర్వేషన్ నామినేషన్ అప్పుడే స్క్రూటినీ కల్లా ఉండాలి కదండి సర్టిఫికేట్స్ అన్ని గైడ్ లైన్స్ పంప్ చూపించండి మీకు ఎక్కడ నుంచి ఉన్నాయో అవన్నీ కూడా.